మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. దేశవ్యాప్తంగా గత 2 నెలలుగా రైతు దీక్షలు చేస్తున్న కేంద్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ రైతులకు మద్దతుగా రాస్తా రోకో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలో మరి రైతు బిల్లును రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఇక్కడ కూడా ఈరోజు ఉత్కు చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే గత 2 నెలల పైన ఢిల్లీలో రైతన్నలు పోరాటం చేస్తుంటే మరి నరేంద్ర మోడీకి కళ్ళు కనిపించడం లేదు, అతను రైతు బిడ్డ అని చెప్పి చెప్పుకుంటాడు, మరి ఈరోజు రైతులే కష్టపడుతుంటే మరి ఈరోజు నరేంద్ర మోడీ కనబడతాయని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. వెంటనే రైతు వ్యతిరేక బిల్లులు రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం. వెంటనే రైతులకు ఎవరైతే రైతులు అక్కడ చనిపోయినో వారికి కూడా కేంద్ర ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల 3 బిల్లులు రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని చెప్పి